ఆంధ్రప్రదేశ్లో గతంతో పోలిస్తే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా పోలైనటువంటి నేపథ్యంలో ఆ ఎక్కువగా పోలైనటువంటి ఓట్లు దేనికి సంకేతం? అవి ఏ పార్టీకి పడే అవకాశం ఉంది? అసలు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరిని ఏ పార్టీని నమ్మే అవకాశం ఉంది అనే అంశాలకు సంబంధించి మనం ఒక ఎనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. దుర్గా వడ్లమణి గారితో మాట్లాడుతాం. దుర్గా గారు, హాయ్ అండి. హాయ్ మా. గతంతో పోలిస్తే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అనేవి చాలా ఎక్కువగా పోలయ్యాయి. నిన్నటి వరకు చూసుకున్నట్లయితే 8వ తేదీ వరకు ఉన్న డేటా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ చూసిన తర్వాత అసలు గతంలో ఎంత పోలయ్యాయి, ఈసారి ఎన్ని పోలయ్యాయి అని మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. 5వ తేదీది సంబంధించినటువంటి డేటా ఇక్కడుంది, అండ్ 8వ తేదీ వరకు పోలైనటువంటి ఓట్ల డేటా కూడా ఇక్కడుంది. అది ఒకసారి మనం జిల్లాల వారీగా చూసేటువంటి ప్రయత్నం కనుక చేస్తే పార్వతీపురం మన్యం అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో వచ్చేసి అరకులో 5వ తేదీకి అంటే నెంబర్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ కాస్ట్ ఆన్ ద డేట్ మెన్షన్డ్ అంటే 5వ తేదీ అనుకోండి, 5వ తేదీ నుంచి 8వ వరకు పోస్టల్ బ్యాలెట్లో వరుసగా నమోదైనటువంటి ఓట్లు ఏంటనేది చూస్తే అరకులో వచ్చేసి 5వ తేదీ 2,306 ఓట్లు పోలయ్యాయి పోస్టల్ బ్యాలెట్లో. అలాగే 8వ తేదీకి వచ్చేసరికి 17,958 ఓట్లు పోలయ్యాయి. నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లాలో 5వ తేదీకి 1,638 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైతే 8వ తేదీకి మాత్రం 23,574 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. నెక్స్ట్ విజయనగరం చూసుకున్నట్లయితే 5వ తేదీకి 1,445 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదైతే 8వ తేదీకి మాత్రం 18,472 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. నెక్స్ట్ విశాఖపట్నం చూసుకున్నట్లయితే 3,267 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 5వ తేదీకి నమోదైతే 8వ తేదీకి మాత్రం 19,609 ఓట్లు పోలయ్యాయి. నెక్స్ట్ అనకాపల్లి చూసుకున్నట్లయితే 5వ తేదీకి 3,122 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైతే 8వ తేదీకి మాత్రం 16,972 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. నెక్స్ట్ కాకినాడ చూసుకున్నట్లయితే 5వ తేదీకి 1,989 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైతే 8వ తేదీకి మాత్రం 17,092 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. నెక్స్ట్ అంబేద్కర్ కోనసీమలో చూసుకున్నట్లయితే అమలాపురంలో 5వ తేదీకి 2,702 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైతే 8వ తేదీకి మాత్రం 14,397 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. నెక్స్ట్ వెస్ట్ గోదావరి చూసుకున్నట్లయితే వెస్ట్ గోదావరిలో నరసాపురంలో 5వ తేదీకి 404 అలాగే 8వ తేదీకి 13,177 పోలయ్యాయి. ఏలూరులో చూసుకున్నట్లయితే 5వ తేదీకి 3,097 8వ తేదీకి 14,945 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. కృష్ణాలో చూసుకున్నట్లయితే మచిలీపట్నంలో 5వ 1007 అలాగే 8వ 17,150 పోలయ్యాయి. నెక్స్ట్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ చూసుకున్నట్లయితే 5వ 681 8వ 17,420 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. నెక్స్ట్ గుంటూరు జిల్లా చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాలో 5వ 5,229 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైతే 8వ 19,255 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. పల్నాడు జిల్లాలో చూసుకున్నట్లయితే నరసరావుపేటలో 5వ 1,139 అలాగే 8వ 17,544 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. నెక్స్ట్ బాపట్ల చూసుకున్నట్లయితే 5వ 1,366 అలాగే 8వ 15,130 ఓట్లు పోలయ్యాయి. నెక్స్ట్ ప్రకాశం జిల్లా చూసుకున్నట్లయితే ఒంగోలులో 5వ 1,033 8వ 18,032 అలాగే నంద్యాలలో 5వ 3,784 8వ 18,308 నెక్స్ట్ కర్నూలులో 5వ 4,107 8వ 16,316 అనంతపురంలో 5వ 1,680 8వ 18,540 సత్యసాయి జిల్లాలో హిందూపూర్ వచ్చేసి 5వ 3,556 8వ 17,361 వైఎస్ఆర్ కడప జిల్లాలో చూసుకున్నట్లయితే 5వ 235 అలాగే 8వ 14,562 నెక్స్ట్ నెల్లూరు జిల్లా చూసుకున్నట్లయితే 5వ 1,855 అలాగే
ఎనిమిదో తేదీకి చూసుకున్నట్లయితే 22,196. నెక్స్ట్ తిరుపతి చూసుకున్నట్లయితే 5వ తేదీకి 787, అలాగే 8వ తేదీకి 14,874. నెక్స్ట్ అన్నమయ్య జిల్లాలో రాజంపేట చూసుకున్నట్లయితే 5వ తేదీకి 787 ఓట్లు, అలాగే 8వ తేదీకి 18,390 ఓట్లు. నెక్స్ట్ చిత్తూరు జిల్లా చూసుకున్నట్లయితే 5వ తేదీకి 3,382, అలాగే 8వ తేదీకి చూసుకున్నట్లయితే 17,826 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లయితే పోలయ్యాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 5వ తేదీకి 57,678 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైతే, 8వ తేదీకి మాత్రం 432,220 ఓట్లు పోలయ్యాయి. అంటే ఇది నేను చెప్పేది కేవలం 432,220 ఓట్లు అనేది 8వ తేదీకి మాత్రమే పోలైన, 8వ తేదీ వరకు మాత్రమే పోలేనటువంటి ఓట్లు. నిన్న కూడా అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు నిన్న కూడా వారి ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 95% ప్రభుత్వ ఉద్యోగులు వారి వారి ఓటు హక్కును అయితే వినియోగించుకున్నట్లుగా నిన్నటి వరకు మనకు తెలుస్తుంది. గతంలో 2019లో చూసుకున్నట్లయితే కేవలం 150,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఓట్లని వినియోగించుకున్నారు. ఈసారి మాత్రం అవి గణనీయంగా పెరిగినాయి. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో వారు జగన్మోహన్ రెడ్డికి కాకుండా చంద్రబాబు గారికి ఓటేసి ఉండారు అనేటువంటి విశ్లేషణలు అయితే వినిపెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. దుర్గా వడ్లమణి గారితో మాట్లాడుతూ మన ఓవరాల్ గా చూసుకుంటే నెల్లూరులో ఎక్కువ పోలేయండి ఓట్లు. తర్వాత వరుసగా మీకు విశాఖపట్నం ఉంది, అమలాపురం కాదు, తర్వాత శ్రీకాకుళం ఉంది, నెక్స్ట్ విశాఖపట్నం ఉంది. సో ఎక్కడికక్కడ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు చాలా ఇష్టపడి ఈసారి మేము పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకుంటామని చెప్పి ముందుకొచ్చారు. ఇది చాలా మనం ఎందుకంటే ఈసారి ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు చాలా కీలకం అండి. మేము ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉండే ఆ వ్యతిరేకత అనేది జగన్మోహన్ రెడ్డిని భయపెడుతోంది, భయపెట్టింది కూడా. అందుకనే ఎక్కడికక్కడ వాళ్ళు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించారు. అందులో భాగంగా కుప్పల్లో ఒక ఆయన అక్కడ ఉండే వైసీపీ నాయకుడు ఆవిడ కాళ్ళ మీద పడ్డాడు, ఒక ప్రభుత్వ ఉద్యోగి కాళ్ళ మీద. మనం చూస్తే సాష్టాంగం పడి దండం పెట్టి నా కోట వేయండి అని అడుక్కున్నాడు ఆయన. నిన్న చూస్తే కొట్టు సత్యనారాయణ ఆ లోపలికి వెళ్ళి వాళ్ళతోటి చాలా రూడ్గా మాట్లాడటం, వాళ్ళు నువ్వేం చేసుకుంటావో చేసుకో, మీ ప్రభుత్వం పని అయిపోయింది, మా మీద ఇంకా ఎన్ని కేసులు పెడతావంటాం, ఆయనేమో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాలా, కేసులు పెట్టాలని ఆయన మాట్లాడటం, అసలు ఇక్కడ నిల్చోకు నువ్వు బయటకు వెళ్ళు అని గట్టిగా ప్రభుత్వ ఉద్యోగులు మాట్లాడటం కూడా జరిగింది. అంటే ఇవన్నీ కూడా దేనికి సంకేతాలు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డెఫినెట్గా రాదు, ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అనేవి చాలా కీలకం కాబట్టి ఇవి కనీసం ఒక 4% ఉండొచ్చు మనకి. అందులో మీరు చెప్పినట్టుగా ఇంచుమించు 5 లక్షల మంది, 95% అంటే కనీసం 485,000 ఓట్లు పోలై ఉంటాయి. అంత ఉత్సాహంగా వాళ్ళు వెళ్ళారు. ఇది ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించినప్పటికీ వాళ్ళు వాటిని అన్నింటినీ దాటుకుని ఇలా చేయటం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇది డెఫినెట్ గా తెలుగుదేశం కూటమికి అనుకూలంగానే ఉంటుంది. ఈసారి ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా చెప్పేశారు, మాకు జీతాలు పడలేదు, మాకు అన్ని రకాలుగా అన్యాయం జరిగింది, మా పిఎఫ్ కూడా ప్రభుత్వం వాడేసుకుంది అనేది కూడా వాళ్ళ ఆరోపణ ఉంది. సో అందుకని ఈ రకంగా ఈసారి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి మాత్రం వాళ్ళ అయిష్టతని ఇలా పోస్టల్ బ్యాలెట్ ఓటు రూపంలో మాత్రం చూపించారు. ఓకే.